కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన కాలువల నిర్మాణం పనులను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మితో కలిసి కమిషనర్ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజీలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ కాలువలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బిల్లులను మంజూరు చేసేందుకు కాలువలను తనిఖీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కమిషనర్ వెంట సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ గిరిధర్, మున్సిపల్ డిఈ సత్యకుమారి, ఏఈ విరూపాక్షం, ఆసుపత్రి శానిటేషన్ అధికారులు తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడకి విజిట్ చేశాము. అక్కడ కొన్ని గతంలో వర్క్స్ మన కాంట్రాక్టర్ ద్వారా చేశాము. ఆ కాంట్రాక్టర్కి ఉన్న బిల్స్ ఆనరబుల్ డిస్టిక్ కలెక్టర్ అలాగే ఎమ్మెల్యే ప్రకాశ్ కౌన్సిల్ ద్వారా పాస్ చేసుకుని జనరల్ ఫండ్స్ నుంచి మరి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన కార్పొరేషన్ తరఫున నేను ఇక్కడ వచ్చి డ్రైన్స్ చూశాను. ఇక్కడ డ్రైన్స్ బాగానే కట్టారు, ప్రాబ్లమ్స్ ఏం లేదు. కొన్ని చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి, అది కూడా చెప్పడం జరిగింది. బట్ కానీ ఇక్కడ లోపల శానిటేషన్ పరిస్థితి ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అదే జీజేఎస్ సూపరింటెండెంట్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనం కార్పొరేషన్ తరఫున ఈ RFID అండ్ స్కానర్ కూడా మనం లోపల పెట్టాము. అంటే ఒక వర్కర్ ఒక పని చేసిన తర్వాత RFID స్కానింగ్ ఖచ్చితంగా చేయాలి, అది చేస్తేనే ఆ వర్క్ కంప్లీట్ అయిన లెక్క. దీంతోపాటు సీసీటీవీ కెమెరాస్ కూడా ఒక పర్టికులర్ పొజిషన్లో పెట్టమని చెప్పడం జరిగింది. ఆ కెమెరా ద్వారా కూడా ఇంకా ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఆ వర్క్ అంతా లేదా అది చూడడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత జీజేఎస్తో ఉన్న శానిటేషన్ ప్రాబ్లం మనం సరిగా మనం సాల్వ్ చేయవచ్చు. దీనికోసం ఈ ఒక విజిట్ ఈరోజు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. విజిట్లో సూపరింటెండెంట్తో పాటు మన ఇంజనీర్ స్టాఫ్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ విత్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది.